ఈరోజు సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బోయపాటి సీన్ గారు వాళ్ళ బావగారి పొలంకి వచ్చాం. అయితే ఇది వచ్చేసి మొత్తం రాజధాని ప్రాంతం అనమాట. ఇది మొత్తం కూడా నల్ల భూములు. అయితే ఇక్కడ సాగు చేస్తున్న రైతున్నారు, రైతు మాటలో మనం తెలుసుకుందాం. మీరు గతంలో చేసిన వ్యవసాయం ఎలా ఉంది, ఈ సంవత్సరం మీరు చేసిన వ్యవసాయం ఎలా ఉంది? ఈ సంవత్సరం మిగులుగా ఉంది. ఈ సంవత్సరం మిగులుదా ఉంది. ఒక 15 రోజులు వర్షం కురిసింది కదా, ఆ 15 రోజులు వర్షానికి ఉరక దెబ్బ ఉందా లేదంటే మొక్కలు చనిపోయినాయా, మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయా? మొక్కలు ఆరోగ్యంగా ఉంది, తట్టుకుంది. తట్టుకుందా? దేని వల్ల అంటారు? కారణం మందులు వల్లే. మందుల వల్లే. ఇంత ముందు ఎకరాలు పోయినాయి ఆ మందులకి, ఇది పోలా ఈ మందుల వల్లే. మందు వాడదగ్గ మందే, వాడదగ్గ మంది. నువ్వు వచ్చినాడు చూసావుగా, పసుకేసింది. నాకు కూడా డౌట్ వేసింది ఇది నిలవదని. తర్వాత కవర్ అయ్యింది. మందులు తేడానే. అంటే ఇది సాయిల్ వేసిన సాయిల్ భూమి ఎలా ఉంది? భూమి బాగానే ఉంది. సొళ్ళు వదిలింది, గొల్ల ఇరిగినట్టు సొళ్ళు వదిలింది. నాణ్యమే కానీ ముందు దిగటానికి భయం. అదే 20,000 పెడితే మోటార్ బైక్ మీద వచ్చింది మందు. అవును, అందుకని అది భయం. ఓకే, అది ఇప్పుడు 20,000 పెడితే మనం టొక్కేస్తాం కట్టలో. ఇదేమైంది, మోటార్ బైక్ మీద వచ్చింది. నేనే అన్నా ఈ వ్యవసాయం ఏంది, ఈ కథ ఏంది, 20,000 పెడితే వచ్చి మోటార్ బైక్ మీద తెచ్చారు, ఇది అని వ్యవసాయం ముందుకు పోయేదని నేనే అడిగా. తర్వాత చూస్తే ఈ సేటి మంచిది అని అనిపించింది. నేల ఏంటిది, నల్లరేగడా లేకపోతే? నెంబర్ 1 రేగడే. మరి 10-15 రోజులు వర్షం కురిస్తే మొక్కన బతికిద్దా? బతకదు. మందుల వల్లే నిలబడింది. మందులు గ్యారెంటీగా ఇదా. మరి మీరు వేసే రసాయనిక ఎరువులు అట్లా ఎన్ని పెడతారు? సుమారు 5 ఎకరానికి 20 గట్టిగా అత్తం. మరి వాటి ఖర్చు ఎక్కువ ఉంటది కదా? ఖర్చు ఎక్కువే కానీ అది అలవాటు పడ్డ ప్రాణంగా. అప్పుడు కొట్టులో పోతే అప్పు తెస్తాం. అవును, రేపు ఇస్తాం అంటే ఆయన 50 రూపాయలు పే చేసుకుని ఇస్తాడు. అటు వచ్చాం అనుకో, ఎడితేనే అడిసేసా తీసినట్టు, ఇక్కడ ఇస్తేనే కాగితం బయటకు వచ్చేది. అది తేడా. ఇప్పుడు మీరు తోట చూస్తున్నారు, ఎలా ఉంది క్వాలిటీ? బాగానే ఉంది. కాపు ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుందా? ఇంకా మీరు రైతులకు ఏం చెప్తారు? ఏం చేద్దాం, ఏ వేసుకోండి, వాయిపుకుండా వారికి ఎవరైనా ఏమి చెబుతా నేను. అది ఏ దగ్గదేను, ఏ దగ్గర మందు, విత్తనానికి బాగానే సూట్ అయింది, ఎవరైనా వేసుకోండి అంట. దిగేటప్పుడు భయంగానే ఉంటుంది. నేనే భయపడ్డాను చెబుతున్నాగా. నేను 50 ఏళ్ళ నుంచి పొలం చేసాను, నేనే భయపడ్డా. తర్వాత రోజు చేయడం మంచిదైందిలే. మన పనేమో ఆ కాలం పని అలాదు. సప్పిపప్పు కార పచ్చడి తిన్న కాలం ఇలాంటి లేపుడు అట్నే. కూడా అంత కాలాన్ని బట్టి మార్చడం, మనం చెప్పేది ఏం కాదు. ఏం కాదు, అంతే. కాలాన్ని బట్టి మార్పుతో నడవటమే, నడవటమే అంతే. అది గ్యారెంటీగా కాలాన్ని బట్టి మారాల్సిందే. కానీ మనం చేసిన పని చేతి కార పచ్చడి సర్పిపప్పు తింటున్నాడు, ఇటు గ్యాస్ వచ్చింది. అవునా? అది అట్లనే. ఇవి కూడా మార్పులే. దీన్ని బట్టి నడవటమే కరెక్ట్. అయితే ఇప్పుడు ఎక్కువ మంది రైతులు కాప్ సెట్టింగ్ అనేది అవడం లేదంటున్నారు. సో మనం ఇక్కడ చూద్దాం కాప్ సెట్టింగ్ ఏ విధంగా జరిగిందో ఒకసారి ఇక్కడ చూడండి. మరి చూడండి, ఇది మొత్తం కూడా 341 సెగ్మెంట్. ఇందులో మనకి బొబ్బర్ వైరస్ కూడా 1% కూడా లేదండి. మనకి కాయలు కూడా చూసరికి ఎట్లా ఉందో. మనకి ఇదే కాదు, మీరు ఏ చెట్టు పట్టుకున్నా కూడా ఇలానే ఉంటుంది, చూడొచ్చు. ఏ చెట్టు అయినా ఇంతే ఉండదు స్వామి. అంటే ఈ కాప్ సెట్టింగ్ జరగాలంటే మేజర్గా మనకి 5 కారణాలు ఉంటాయండి. ఎందుకంటే మనకి కాప్ సెట్టింగ్కి వెళ్ళే ముందు చాలామంది కూడా మనకి పినిసిల్ రాలతని అంటున్నారు. మరి పినిసిల్ ఎందుకు రాలుతాయి? ఒకటి, మనకి పొలంలో ఏదైనా డిసీజ్ ఉన్నా కూడా రాలిపోతూ ఉంటుంది, లేదా మనకి ఫంగల్ డిసీజ్ ఉన్నా కూడా రాలిపోతూ ఉంటుంది. మూడోది వచ్చేసి అధిక బెట్ ఉన్నా కూడా రాలిపోతూ ఉంటుంది, లేదా వాతావరణం ఒత్తులు ఉన్నా కూడా రాలిపోతూ ఉంటుంది. అంటే అనేక కారణాల వల్ల మనకి పినిసిల్ అనేది రాలుతూ ఉంటాయి. మనకి బోరాన్ క్యాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా రాలుతూ ఉంటుంది, భాస్వరం లోపం ఉన్నా కూడా రాలుతూ ఉంటుంది. మరి ఇవన్నిటినీ మనం సముపాలనం మొక్కకు అందించినప్పుడే, ఇంకోండి కాపు చూశారు కదా ఎలా ఉందో, ఈ విధంగా పడుతుందన్నమాట. మీరు ఏ చెట్టు అయినా చూడొచ్చు, మీరు ఏ చెట్టు అయినా చూడొచ్చు ఎలా ఉందో చూడండి కాపు. మరి ఈ విధంగా కాపు పడాలంటే మనం ఏం చేయాలి? నేనేమన్నాను, ఫస్ట్ మన తోటలో నల్లి తామర పురుగు, తెల్లదోమ, అదేవిధంగా పురుగు ఏమీ లేకుండా మనం ఒకసారి లీటర్ ప్రోటీన్ ఇవ్వండి. అలానే మనకి మొక్కలో ఎటువంటి డెఫిషియన్సీ లేకుండా, న్యూట్రియన్ డెఫిషియన్సీ కూడా లేకుండా అండి, ప్రోటీన్ అనేది బాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఒకసారి లీటర్ ప్రోటీన్ ఇచ్చిన తర్వాత తోటలో ఎటువంటి డిసీజ్ ఉన్నా కూడా క్లియర్ అయిపోయింది. దాని తర్వాత ఒకసారి ఫంగిసైడ్ ఇవ్వండి. ఫంగిసైడ్ గ్రేట్ 1-2 grams, దాంతోపాటు న్యూట్రిఫైడ్ ఇవ్వండి. ఎందుకు న్యూట్రిఫైడ్ అంటే మొక్కలో ఇమ్యూనిటీని పెంచడానికి న్యూట్రిఫైడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎకరానికి 1.5 kg న్యూట్రిఫైడ్ ఇవ్వండి. సో ఇక్కడ ఏంటి, మనం ఫంగల్ డిసీజ్ రాకుండా చేస్తున్నాం, అదేవిధంగా ఎటువంటి డిసీజ్ ఉన్నా కూడా క్లియర్ చేయడానికి లీటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత వచ్చేసి యాంప్లిఫైర్.
సో అశోక్ గారు, మీరు ఇప్పుడు యాంప్లిఫై వాడారు కదా, ఎలా ఉంది ఫ్లవరింగ్? యాంప్లిఫై వాడాను, తర్వాత బడకాయ, ఇదంతా పైకాయ అంతా, తర్వాత బడకాయ. ఓకే, ఫ్లవరింగ్ 100% మళ్ళీ తోట వచ్చినట్టు వచ్చింది, మళ్ళీ తోట వచ్చింది. యాంప్లిఫై అన్న కాల్షియం బియ్యం, రెండు ప్యాకెట్ కాల్షియం బియ్యం, యాంప్లిఫై పావు బుడ్డి. అవును. సో యాంప్లిఫై వచ్చేసి ఒక ఎకరానికి 1/2 లీటర్, దాంతోపాటు క్యాల్సిబి 250 గ్రామ్స్ కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఏంది, మల్లెపూల తోట వచ్చినట్టు వస్తుందన్నమాట. ఈ వచ్చిన పూత ఏదైతే ఉందో ఆ కాప్ సెట్ అవ్వడానికి నెక్స్ట్ మనం ఎంసీ సెట్ ఇస్తాం, ఎకరానికి 1/2 లీటర్. ఎందుకు ఎంసీ సెట్ అంటే వచ్చిన పూత ఏదైతే ఉందో పిండిగా మారడానికి ఎంసీ సెట్ అనేది ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఎంసీ సెట్ దాంతోపాటు ఏంటి, మనకి సిలిక్జాలు. సో మొక్కలో ఎటువంటి ఒత్తిడి లేకుండా, మనకు మామూలుగా వాతావరణం ఒత్తిడి కావచ్చు, లేదంటే కెమికల్ ఒత్తిడి కావచ్చు, లేదంటే మనం ఇచ్చిన రసాయనిక ఎరువులు ఒత్తిడి కావచ్చు, ఈ ఒత్తిడి మొత్తాన్ని తగ్గించడానికి సిలిక్జాల్ అనేది 1 ఎకరానికి 100 ml. దీంతోపాటు కాల్షియం డెఫిషియన్సీ లేకుండా, కాయ వంకర లేకుండా కాల్షియం అనేది 250 ml. ఈ రెండు స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేసి ఎగిరే తెల్లదోమ ఏదైతే ఉందో అది కంట్రోల్ కావడానికి, అదేవిధంగా బొడేలు రాకుండా, అదేవిధంగా ఇంకా ఫ్లవరింగ్ ఇంకా బాగా ఇనిషియేట్ అవ్వడానికి క్లిక్కు 1 ఎకరానికి 250 ml, దీంతోపాటు బోరాన్ 1 250 ml, దీంతోపాటు భాస్వరం 13/43. ఈ 13/43లో ఏముంటుంది, న్యూట్రియన్స్ ఉంటుంది, దాంతోపాటు సిలికాన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటుంది, ఎమినో యాసిడ్స్ ఉంటుంది, అంటే మొక్కకు కావాల్సింది మొత్తం ఇందులో దొరికింది. దాంతోపాటు భాస్వరం అనేది అత్యధికంగా ఉంటుంది అనమాట. సో భాస్వరం కూడా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటి, ఇక్కడ మనకి కాప్ సెట్టింగ్ అనేది బాగా జరుగుతుంది అనమాట. అలానే మనం సాయిల్లో వచ్చేసి ఆఖరి దఫాలో నేను ఎందుకు ప్రమోసా ఇవ్వను అంటే, ఇందులో మీకు చాలా అంటే అత్యధికంగా మీకు భాస్వరం ఉంటుంది అనమాట, ఆర్గానిక్ భాస్వరం. సో ఇది దీంతోపాటు ఆర్థోసెల్సిక్ యాసిడ్ కూడా ఉంటుంది, దాంతోపాటు న్యూట్రియన్స్ జింక్ ఉంటుంది, అదేవిధంగా మనకి కార్బన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది మన సాయిల్లో ఆఖరి దఫాలు ఇచ్చుకోవటం వల్ల ఎక్కడైతే మనకి ఫ్లవరింగ్ ఇనిషియేట్ అవుతుందో ఈ కొమ్మకి ఈ మొగ్గకి మధ్య బంధం దృఢంగా ఉండాలంటే మనకి భాస్వరం అనేది ఉండాలన్నమాట. సో ఈ భాస్వరం లోపించినా కూడా ఈ తొడాలు రాలిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం ఈ టైంలో మనం ఆఖరి దఫాలో ప్రమోసా వచ్చేసి 1 ఎకరానికి 80 kg వేసుకొని మనం పైన ఈ సీక్వెన్స్కి ఈ విధంగా స్ప్రే చేసుకుంటే అద్భుతంగా మనకి కాప్ సెట్టింగ్ అనేది జరిగింది. దాని తర్వాత వచ్చేసి మనకి ఫైనల్గా ఈల్డాను 1 ఎకరానికి 1/2 లీటర్, దాంతోపాటు క్యాల్సిబి మనం స్టార్టింగ్లో ఇచ్చాం, క్యాల్సిబి మళ్ళీ మనం చివరిలో ఇస్తాం క్యాల్సిబి, దీంతోపాటు క్యాప్టెన్ ఇస్తున్నాం. మనకి ఎక్కడ నల్లి కానీ, త్రిప్స్ కానీ, అదేవిధంగా తెల్లదోమ కానీ లేకుండా కంట్రోల్ చేసుకుంటూ మనం ఇవన్నీ మనం సీక్వెన్స్గా స్ప్రే చేసుకుంటే మనకి 100% కాప్ సెట్టింగ్ అనేది జరిగింది. ఇక్కడ మనకి అశోక్ గారికే కాదండి, చూడండి మనకి ఈ మొక్కే కాదు స్వామి. సో ఇవే ఫలితాలు ప్రతి రైతానికి కూడా వస్తాయండి. చూసారు కదా కాపు ఏ విధంగా ఉందో, మనకి కాయలు మొత్తం పడిపోయినాయి అన్నమాట. ఇది మొత్తం కూడా 3-4-1 సెగ్మెంట్, అంటే మన ఇంట్లో కారానికి వాడుకుంటారు అన్నమాట 3-4-1 సెగ్మెంట్. కాయ కూడా చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందన్నమాట, కాయ సైజు కూడా చూడొచ్చు ఎలా ఉందో 3-4-1 సెగ్మెంట్. మీరు తోట మొత్తం చూసినా కూడా అలానే ఉంటుందండి, మనకి బొబ్బర్ అనేది కూడా లేదు. ఇక్కడ చూడొచ్చు చూడండి 3-4-1 అండి, చూడండి ఎలా ఉందో. చూసారు కదా కాప్ సెట్టింగ్ ఎలా ఉందో, మరి ఈ విధంగా కాప్ అనేది పడతా ఉంటుంది అన్నమాట. అంటే మరి ఇవే ఫలితాలు ఈ వీడియో చూసిన ప్రతి రైతానికి కూడా వస్తుందండి. మనకి ఏంటంటే ఇందులో ఎటువంటి లోపాలు ఉన్నా కూడా మనకి కాపు అనేది నిలవదు అన్నమాట, ఆ పినీసులు అనేవి రాలుతూ ఉంటాయన్నమాట. సో ఇవన్నింటినీ మనం బేరీ చేసుకొని మనం కాపు సెట్టింగ్కి వెళ్తే అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతాన్ని కూడా చూస్తారండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదం.